వచ్చే నెల ఆగస్టు 2 నుండి 5 వరకు కఠిన ఆంక్షలతో లాక్ డౌన్ నిర్వహిస్తున్నట్లు వైపాలెం సిఐ దేవప్రభాకర్ తెలిపారు. ప్రకాశం జిల్లా వైపాలెం పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వర్తక వ్యాపారులతో అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంఆర్ఓ నెహ్రూ బాబు, ఎంపీడీఓ సాయి కుమార్, మండల వైద్యాధికారి ప్రాన్సిపా పాల్గొన్నారు. నిన్న రెండు డెత్తులు మన ఎర్రగొండ పాలెంలో మీకు తెలిసిన విషయమే. రెండు డెత్తులు రిపోర్ట్ అయినాయి, త్రిపురాంతకం రిపోర్ట్ అయినాయి. నిన్నే ఒక ఆమె నర్సరాపేట తీసుకుపోయారు ట్రీట్మెంట్కి. నర్సరాపేట తీసుకుని వెళ్తే అక్కడ చనిపోయింది. చనిపోయిన తర్వాత అక్కడే బరీలు చేశారు. తర్వాత మార్కాపురం తీసుకుని వెళ్తే అక్కడ ట్రీట్మెంట్లో చనిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకురాకుండా అక్కడే బరీలు చేయడం జరిగింది. ధోరణాల్లో మీకు తెలిసిందే, గతంలో 3 కేసులు ఉన్నాయి. నిన్న ఇప్పుడు మండల్ టాస్క్ ఫోర్స్ కమిటీ వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి కారణం కూడా మన దగ్గర 30 కేసులు పాజిటివ్ కేసులు ఉంటే డెత్లు 2 రిపోర్ట్ అయినాయి. పరిస్థితి చాలా కష్టతరంగా ఉంది, విపరీతంగా స్ప్రెడ్ పెరుగుతూ ఉంది. కాబట్టి మనము ఒక 4 రోజులు కంప్లీట్ లాక్డౌన్ పోతే ఎలా ఉంటుంది ఒక ట్రయల్గా చూద్దాము. అంటే కంప్లీట్ లాక్డౌన్ అంటే విధి విధానం ఎలా ఉంటుందో చెప్తాం. అంటే మీకు అందరికి తెలియాలి, ఓన్లీ పాలు, పాల పదార్థాలు, మెడిసిన్స్ అంతవరకే ఉంటాయి. వెజిటబుల్స్ కూడా, వెజిటబుల్ మార్కెట్ అంటే మామూలే రొటీన్ అయిపోద్ది. కాబట్టి వెజిటబుల్ కూడా ఇప్పుడు ఈరోజు 29, 30, 31, 1 ఈ 3 రోజులు కావాల్సిన స్టోర్ చేసుకోండి. ఒక ప్రయత్నంగా చూద్దాం. 2వ తారీఖు నుంచి కదా సార్, 2వ తారీఖు నుంచి మనం 4 డేస్, 2, 3, 4, 5 ఐదో తారీఖు వరకు ఉంటుంది. 6వ తారీఖు యాజ్ యూజువల్ మార్నింగ్ 6 to 9 ఎలా అయితే మనం ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నామో అదే మెయింటైన్ అవుద్ది. 9 గంటల తర్వాత నుంచి మనం మూసేస్తున్నాం, అది మెయింటైన్ అవుద్ది. కానీ ఈ 4 రోజులు మాత్రం కంప్లీట్ గా ఏ షాప్ కూడా తీయడానికి లేదు. ప్రొవిజన్స్, వెజిటబుల్స్ మొత్తం క్లోజ్ అయిపోతాయి. ఒక్క మెడికల్ షాప్స్, హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఇవి, పాలు, మిల్క్ మాత్రం ఉంటాయి. వెజిటబుల్స్ కూడా మీరు పచ్చిసరుకు కాబట్టి ముందే తీసేసుకోండి, పెట్టుకోబాకండి. ఆ రోజుకి ఇప్పుడే క్లోజ్ చేసుకోండి, అది పక్కాగా ఉంటుంది. ఎవరైనా కానీ షాపులు తీస్తే మాత్రం పక్కా కేసులు రిజిస్టర్ చేస్తాం. లాక్డౌన్ వైలేషన్ కింద స్పెసిఫిక్గా కేసులు రిజిస్టర్ చేస్తాం.